నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సేరి రాజమౌళి తనయుడు కార్తికేయ మాయలో మహేష్ బాబు గారు పడ్డారా అంటే ప్రేమలు సినిమాకి తను ప్రొడ్యూసర్గా వ్యవహరించారు సో అసలు ఏం జరిగింది ఎందుకు మహేష్ బాబు గారు కార్తికేయ గురించి మాట్లాడారు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే మహేష్ బాబు గారు రాజమౌళి అయిన కొడుకు మన కార్తికయ్య మాయలు పడ్డారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అంటే దాని వెనకాల ప్రేమలు సినిమా ఉంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు ప్రేమలు అనే సినిమా మన ఫాద్ ఫాజిల్ నిర్మించాడు ఇంకా ఇద్దరు నిర్మాతలు అనమాట మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఏంటో అప్పుడప్పుడు యూత్ సినిమాలు చాలా రేర్గా కొన్ని కొన్నిసార్లు కనెక్ట్ అవుతూ ఉంటాయి మనకు కూడా మొన్న మ్యాడ్ అండ్ అంతకుముందు మళ్ళీ ఇటు కన్నడ హాస్టల్ బాయ్స్ అండ్ ఇట్లా కొన్ని కొన్ని సినిమాలు రేర్గా వస్తాయి పెద్ద హిట్ అయిపోతాయి అప్పట్లో మరాఠీలో కూడా ఒక సైరత్ సైరత్ సినిమా అట్లా కొన్ని కొన్ని ఉంటాయి సడన్గా వస్తే సడన్గా హిట్ అవుతాయి చెప్పలేము ఎప్పుడు ఏదేలా ఉంటుంది అనేది యూత్కి కనెక్ట్ అయ్యే అంశాలు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నిటిని మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి సినిమాలు తీసి వదులుతూ ఉంటారు సరే ఏదో రకంగా ఆ సినిమా మలయాళంలో హిట్ అయింది మరి మలయాళంలో హిట్ అయితే ఖచ్చితంగా మన వాళ్ళు రైట్లు కొనాలి కదా అలా ఎందుకు ఆగుతారు ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారు అంటే యంగ్స్టర్ సినిమా కాబట్టి మన యంగ్స్టరే తీసుకున్నారు రాజమౌళి వాళ్ళ అబ్బాయి సో రాజమౌళి వాళ్ళ అబ్బాయి ఆ సినిమాని తీసుకోవడం స్టార్ట్ అయింది అలాగే ఏదో రకంగా రిలీజ్ చేశాడు తెలుగులో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆడింది అండ్ దాని మీద మంచి బజ్ ఉంది పబ్లిక్సిటీ బాగా చేశారు మంచిగా దూసుకెళ్తుంది ఫుల్ కామెడీ అందరు నవ్వుకుంటున్నారు సరదాగా నవ్వుతూ 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 సినిమాని చూస్తున్నారు యూత్కి బాగా కనెక్ట్ అయింది అండ్ ఈ కాలంలో ఎక్కువ సినిమాలు లేవు కాబట్టి సరదా సరదాగా అందరూ చూశారు ఇకపోతే ఇంకా రీచ్ అయితే బాగుండు ఇంకా ఆడే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్ ఆడొచ్చు తర్వాత వీక్ కూడా ఆడొచ్చు సత్తా ఉంటాయి సో మంచి డబ్బులు రావాలి అనుకున్నాడు వాళ్ళ అబ్బాయికి రాజమౌళి గారు సో ఏం చేశా అంటే రాజమౌళి దానికి రివ్యూ ఇచ్చాడు అద్భుతమైన సినిమా అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతమైన సినిమా ఇట్లాంటి సినిమా నేను నా ప్రపంచంలో నా జీవితంలో ఎక్కడా చూడలేదు అన్నట్టుగా ట్వీట్ పెట్టాడు రాజమౌళి గారిని మెప్పించిన సినిమా అంటే చాలు కదా దానికి కావాల్సిన ఇంత మైలేజ్ వస్తుంది నెక్స్ట్ అలాగే మహే మహేష్ బాబు ఎంత తక్కువ కలిసే సినిమా తీసుకు ఇప్పుడు ప్రజెంట్ ద ట్రావెలింగ్ సేమ్ అంటే ఒకే పాత మీద ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఒకే సినిమా కాబట్టి ఆయన చేత కూడా ఒకటి పెట్టించాడు అద్భుతంగా ఉంది సినిమా అసలు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్నేళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు సినిమా ఇండస్ట్రీలో ఇంతకన్నా అద్భుతమైన సినిమా నేను చూడలేదు అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ సో ఇట్లా ఇద్దరు ముగ్గురు మా ప్రముఖులు మాట్లాడేసరికి సినిమా రేంజ్ కొంచెం పెరుగుద్ది ఇది మంచి పరిణామమే కాకపోతే అంటే చెప్పే చేయించుకున్నారు ఇప్పుడు ఆయన ఏమి రాత్రిపూట వెళ్ళి సినిమా చూసారు హబాబా ఎంత బాగుందో అనలా జస్ట్ క్యాజువల్గా అట్లా చెప్పి పెట్టించుకుంటారు అది ప్రమోషన్లో ఒక భాగమే దానివల్ల ఒక పావులు వస్తుంది కదా తప్పే ఉంది అట్లా అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఎన్టీఆర్ చరణ్తో కూడా పెట్టించవచ్చు కాకపోతే ఏంటంటే అందరు వీళ్ళ వల్లే పెట్టారనుకో ఇది పేడ్ ప్రమోషన్ అర్థమవుతాయా వీళ్ళందరూ కావాలనే పెడుతున్నారు సినిమాట్లు ఉందో అనే డౌట్ వస్తుంది బాగానే ఉంది బాగాలేదని కాదు అంటే ఆ అనుమానం కూడా ఇవ్వడానికి రాజమౌళి గారితోనే ఆల్రెడీ వీళ్ళు సినిమాలు తీశారు కాబట్టి దాని ఎఫెక్ట్ పడిపోతుంది అంట వీళ్ళు చెప్పి మరి చేయించారన్నది ఇంకా ప్రజలకు వెళ్తుంది అని చెప్పేస్తుంది ఎందుకు వచ్చిన గొడవల్ల ఇతరతో ఆగిపోదాం చాలు కదా ఆల్రెడీ హిట్ అయింది సినిమా రావాల్సిన చిల్లర వచ్చేసింది రాజమౌళి గారి నోటు మాట వల్ల ఓ కోటి మహేష్ బాబు వల్ల ఇంకో రెండు కోట్లు సరిపోయింది దే ఆర్ హ్యాపీ సో ఆ రకంగా ప్రమోషన్స్ చేసుకున్నారు ఇప్పుడు అసలు విషయాని కోసం ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందుకు మహేష్ బాబుతోనే తీయించారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మా స్టార్ హీరోలు మర్చిపోయాడు కొత్త హీరో దొరకగానే పాత హీరోలను మర్చిపోయాడు అని చెప్పేసి వీళ్ళు కొంచెం బాధపడుతున్నారు బట్ సి జీవితకాలం ఈ హీరోలతోనే ట్రావెల్ చేయలేరు ఏ డైరెక్టర్ అయినా అంతే వీళ్ళకైనా సరే ఇప్పుడు మిగతా త్రివిక్రమ్ గారైనా సుకుమార్ గారైనా ఇప్పుడు సుకుమార్ గారు పుష్పతో ఉన్నాడు అంతేనా అంతకుముందు చిట్టిబాబుతో ఉన్నాడు కొండ అట్లా వాళ్ళు కూడా ట్రావెలింగ్ మారుతూ ఉంటుంది సో దానికి వీళ్ళంతా ఫీల్ అయ్యి ఏదో నెత్తినోరు బాధకోవాల్సిన అవసరం ఏం లేదు బట్ అసలు విషయానికి వస్తే కార్తికేయ మాత్రం మంచి లాభాలను అయితే తెచ్చిపెట్టింది ప్రేమలు తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది ఇంకా చెప్పాలంటే తెలుగులోనే బాగా ఆడుతుంది మలయాళం కంటే కూడా అంటే మన దగ్గర ఒక సినిమా మళ్ళీ ఎక్కువ మలయాళంతో పోలిసే ఎక్కువ అవును ఏదైనా బాగుంది అంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు ఇప్పుడు యూత్ అంతా అదే పని గెలిచి కూర్చొని చూస్తున్నారు అంటే చాలా వరకు ఏంటంటే యూత్ కి సంబంధించిన డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో అని చెప్పేసి యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి మార్కెట్ ఎక్కువ కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళినా మినిమం నువ్వు సినిమాకి వెళ్ళిన ఇద్దరు కపుల్స్ అంటే చాలు కనీసం రెండు వేలు సమర్పించుకోవాల్సిందే కదా అలా ప్రాఫిట్ సో అంటే వాళ్ళ టికెట్ డబ్బులు ఎంత ఉన్నా మిగతా ఈ తర్వాత సంగతి మళ్ళీ మల్టీప్లెక్స్ కూడా ఎక్కువ రేట్స్ ఉన్నాయి సో ఆ రకంగా ఇక్కడ అక్కడ మలయాళంలో పది రోజులు ఆడింది అనుకో ఇక్కడ రెండు రోజుల్లోనే ఆ డబ్బులన్నీ మనం సంపాదించుకోవాలి సో అంటే ఇప్పుడు ప్రేమల సినిమా సినిమాకి అయితే మంచి హైప్ దొరికింది అంటే ఎవరెవరైతే ఇప్పుడు రాజమౌళి గారే కావచ్చు మహేష్ బాబు గారు పెట్టడం వల్ల ఇంకొంచెం ప్రాఫిట్లు వచ్చే అవకాశం అనుకోవాలా అనుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చే ఫ్రైడేకి ఏం రిలీజ్లు ఉన్నాయో తెలియదు కానీ దీని థియేటర్స్ అలాగే ఉంటాయి అంటే ఇంకా దీన్ని కూడా చూసేవాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు చిన్న సినిమాలని అంటే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు అనుకోవచ్చు మనం సీరియస్లీ డ్రబ్బింగ్ సినిమాలకి మన దగ్గర ఎప్పుడూ తెలుగు వాళ్ళు ఆదరించినట్టు ఎవరు ఆదరించరు అసలు అప్పట్లో ఉండే ఒక బ్యానర్ ఏమైపోయింది ఇప్పుడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్ని ఇంగ్లీష్ సినిమాలన్నీ తెలుగు ఆ టైటిల్స్ మళ్ళీ ఉండేవి సముద్ర వీరులు సముద్రపు దొంగలు అక్కడిది ఇక్కడిది ఏమేమో వింత వింత టైటిల్స్ పెట్టేవాళ్ళు బాగుండేవి అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ మన అల్లు అరవింద్ గారు కొంటున్నారు ఎక్కడైనా మంచి సినిమా ఉంటే వెళ్ళి టక్కున పట్టుకొచ్చేసి రిలీజ్ చేయడం మొన్న దిల్ రాజు గారు కూడా ఒక సినిమాని రిలీజ్ చేసుకొచ్చాడు అదేదో మర్చిపోయాయి అది కూడా బాగా హిట్ అయింది వారం ఆడింది వారం తర్వాత మళ్ళీ ఓటీటీలోకి వచ్చేసింది అంతే ప్రేమలు కూడా తొందరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా థియేటర్లో దానికి ఉన్న క్రేజ్ అలాగే ఉంది కామెడీ సినిమా యూత్కి ఎంటర్టైన్ చేసే కామెడీ ఉంటే చాలు యూత్ ఇరగబడి విరగబడి చూస్తూనే ఉంటారు అది మళ్ళీ ప్రేమల సినిమాతో ప్రూవ్ అయింది అంటే ఇంత ముందు చూస్తే మన తెలుగులో మ్యాడ్ లాగానే ఇది కూడా అంతే క్రేజ్ ని సంపాదించింది అనుకోవచ్చు అంటే డబ్బింగ్ సినిమా కదా ఇది డబ్బింగ్ అయినా అది తెలియని వాళ్ళ అంత అంత నాశకరంగా వెళ్తే నీట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది డైలాగ్ డెలివరీలు బాగున్నాయి అండ్ తెలుగులో అబ్బాయి హైదరాబాద్ నగరానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు హైదరాబాద్లో ఉన్నట్టుగా సముద్ర వీరులు సముద్రపు దొంగలు అక్కడిది ఇది ఏమేమో వింత వింత టైటిల్స్ పెట్టేవాళ్ళు బాగుండేవి అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ మన అల్లు అరవింద్ గారు కొంటున్నారు ఎక్కడన్నా మంచి సినిమా ఉంటే వెళ్ళి టక్కున పట్టుకొచ్చేసి రిలీజ్ చేయడం మొన్న దిల్ రాజు గారు కూడా ఒక సినిమాని రిలీజ్ చేసుకొచ్చాడు వచ్చాడు అదేదో మర్చిపోయాయి అది కూడా బాగా హిట్ అయింది వారం ఆడింది వారం తర్వాత మళ్ళీ ఓటీటీలోకి వచ్చేసింది అంతే ప్రేమలు కూడా తొందరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా థియేటర్లో దానికిన్న క్రేజ్ అలాగే ఉంది కామెడీ సినిమా యూత్కి ఎంటర్టైన్ చేసే కామెడీ ఉంటే చాలు యూత్ ఎరగబడి ఎరగబడి చూస్తూనే ఉంటారు అది మళ్ళీ ప్రేమల సినిమాతో ప్రూవ్ అయ్యింది అంటే ఇంత ముందు చూస్తే మా తెలుగులో మ్యాడ్ లాగానే ఇది కూడా అంతే క్రేజ్ ని సంపాదించింది అనుకోవచ్చు అంటే డబ్బింగ్ సినిమా కదా ఇది డబ్బింగ్ అయినా తెలియని తెలియనివల అంత అంత నాసికరంగా చాలా నీట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది డైలాగ్ డెలివరీలు బాగున్నాయి అండ్ తెలుగులో అబ్బాయి హైదరాబాద్ నగరానికి వచ్చినట్టుగా మాత్రమే అయిపోతాం అంటే డబ్బింగ్ ఎబ్బెట్టుగా లేదు సార్ సో మచ్ సో మచ్